అందరికీ నమస్కారం. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, మేమందరం మీ వెంట ఉన్నామని చెప్పడానికి వచ్చినటువంటి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ ఒక నమస్కారములు. ఆ పాప మాట్లాడిన తర్వాత అసలు ఇంకా మాటలు రావట్లేదు మాట్లాడదామంటే కూడా. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనేది ముందుగా అందరికీ అనుమానం మొదలైంది. తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి అని తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు, ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలన్నీ పెట్టుకున్నాం. తెలంగాణ తల్లి కూడా నాకు తెలిసి సిగ్గుతో తల వంచుకొని ఈ రాష్ట్రం నుండి పారిపోయింది. అందుకే తెలంగాణ తల్లి కూడా ఎక్కడా కనబడట్లేదు, అసలు ఎక్కడ కూడా ఆ విగ్రహం కూడా మనకు తెలియట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంతా వెళ్ళి కేసీఆర్ ఇంట్లో చేరింది కాబట్టి. ఎక్కడ చూసినా కానీ అమ్మాయిల మీద ఆగాయిత్యాలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు, ఇవన్నీ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, ఎప్పుడైనా కానీ పాలించేవాడు అనేటోడికి ఆకలి అనే బాధ తెలవాలి, కడుపు కోత అనేటువంటి బాధ తెలవాలి, అసలు పేదతనం అంటే ఏంటి, పేదరికం అంటే ఏంటి అనే దాని విలువ తెలిసినోడే పాలించడానికి అర్హుడు అనేటువంటి విషయం మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓటు వేసేటువంటి ప్రతి ఒక్కరూ, ఈ ఓటు వేస్తున్నటువంటి ఈ వ్యక్తికి ఈ ఓటు వేయించుకునే అర్హత ఉందా అని ఆలోచించిన తర్వాత మనం ఓటు వేస్తే నిజంగా ఇలాంటి దుస్థితి మనకు రాదు అనేటువంటి బాధ కూడా ఈ సందర్భంగా కలుగుతుంది అనేటువంటి విషయం మనందరం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విద్యార్థుల తల్లిదండ్రులను చూస్తుంటే ఒక్కరైనా కనీసము ప్రశాంతంగా ఒక రెండు రోజులు ఏం పని చేయకపోయినా కానీ మా ఇల్లు గడుస్తుంది అనేటువంటి ఒక్క ఫ్యామిలీ అన్న మనకు కనబడుతుందా? కనబడతలేదు. కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాత్రము దాని గురించి ఆలోచన లేదు. ఎంతసేపు మళ్ళీ ఇంకా ఏ రకంగా రాజకీయమైనటువంటి వాటి వల్ల మేము లబ్ధి పొందాలి అనే దాని మీద ఉన్నారు తప్పించి, అయ్యో మరి ఆ తల్లిదండ్రులను పిలుచుకుందాము, వాళ్ళతో మాట్లాడదాము, మా వల్ల తప్పిదం జరిగింది కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి అవకాశం మాకు వచ్చింది కాబట్టి ఆ తప్పు సరిదిద్దుకుంటామనేటువంటి బాధ కానివ్వండి, ఆ భావన కానివ్వండి వాళ్ళలో కనబడతలేదు. మళ్ళీ ఏదన్నా ఎలక్షన్స్ రానివ్వండి, ఆ ఎలక్షన్ల కోసం మళ్ళీ ఇంకా 100 కోట్లు 200 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. కానీ ఈ తల్లిదండ్రులకు 1 కోటి రూపాయల 2 కోట్ల ఖర్చు పెట్టమంటే మాత్రం వాళ్ళకి ఆ ధైర్యం రాదు. ఎందుకంటే వాళ్ళకు కడుపు కోత అనేది తెలియదు, చెప్పినట్టుగా పేదరికం అనేది తెలియదు, అసలు బాధ అనేది తెలియదు. కాబట్టి ఎప్పుడు ఒకడిని చంపి ఒకడిని మెడ మీద కత్తి పెట్టి సంపాదించుకొని బతకడమే వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళను గద్దె దించాల్సినటువంటి అవసరం మనకుంది అనేటువంటి విషయం మనం ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ, కేవలం గ్లోబరీనా గురించే కాదు, మీరు ఏదైనా చూడండి, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లలో ఫ్లూయిడ్ సప్లై చేసినప్పుడు కూడా వేరే స్టేట్స్ లలో బ్యాన్ చేసినటువంటి కంపెనీ నుండి ఫ్లూయిడ్స్ తీసుకొని మన హాస్పిటల్స్ లలో సప్లై చేస్తే చాలా మంది గర్భిణీలు 9 నెలలు మోసిన తర్వాత ఆ తప్పు వల్లది లేకపోయినా కానీ చనిపోతే ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ తప్పు కూడా, ఆ హత్యలన్నీ కూడా కేసీఆర్ గారు ఫ్యామిలీ చేసినటువంటి హత్యలే అనేటువంటి విషయం కూడా మనము ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ, ఎవరైనా ఒక హత్య చేస్తే ఒక శిక్ష పడుతుంది, మరి ఇంత మందిని హత్య చేసినటువంటి వాళ్లకు ఎన్ని శిక్షలు వేయాలి, ఎన్ని ఉరిశిక్షలు వేయాలి, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉరిశిక్ష వేయాలి, అది కూడా కోర్టు ద్వారా కాదు, ప్రజల మధ్యలో ఇలా ఇందిరా పార్క్ దగ్గర తీసుకొచ్చి ప్రజల మధ్యలో నిలబెట్టి ఉరశిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట మనం ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ, కనీసం మనమైనా కానీ ఓట్ల కోసం రాజకీయం చేయొద్దు, ప్రజల కోసం రాజకీయం చేద్దామనేటువంటి విషయం మీ అందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.